రావచ్చు అధికారం లేక అనడానికి ఎట్లా ఉదాహరణ అవుతుందో, అదే ప్రజాస్వామ్యంలో నంబర్ గేమ్తో లేదా మ్యానిపులేషన్తో లేదా కుట్రలతో ఎలా రావచ్చు అనడానికి ఇంకా మరింత పెద్ద ఉదాహరణగా పోస్ట్ 1995 టీడీపీ నిలబడుతుంది అనేది నా అభిప్రాయం. ఆ మొత్తం కథ కథనం స్క్రీన్ ప్లే డైరెక్షన్ నడపడమే కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని పర్పెచ్యుయేట్ చేసి ఈ కుట్రలను అనండి, మేనేజ్మెంట్ అనండి, మ్యానిపులేషన్ అనండి, దీన్ని పర్ఫెక్షన్ పర్పెచ్యుయేట్ చేసి నేషనల్ లెవెల్ కూడా తీసుకుపోగలిగిన మరి ఆయనకు ఏం పేరు పెట్టాలన్న పూర్వం కౌటిల్యుడు రకరకాలు ఉంటే వాళ్ళకి పాజిటివ్ సైడ్స్ ఉండొచ్చేమో అని ఈయనకు ఏదైనా కొత్తది అన్న పెడితే అందుకు చంద్రబాబు నాయుడు గారికి దానికి సర్టిఫికెట్ డాక్టరేట్ కూడా ఇవ్వచ్చు. ప్రజాస్వామ్యాన్ని సబ్వర్ట్ చేయడం, బెండ్ చేసి దాని స్ఫూర్తిని రాజ్యాంగాన్ని కానీ బేసిక్ డెమోక్రటిక్ స్పిరిట్ను కానీ సబ్వర్ట్ చేసి ఒక మీడియా మేనేజ్మెంట్తో తద్వారా చూపించగలిగిన ప్రొజెక్ట్ చేయగలిగిన అంశాలు ప్రొజెక్ట్ చేయదలుచుకున్న అంశాలు ఎప్పుడు ఏది హైలైట్ చేయాలో చేసుకుంటూ తద్వారా సక్సెస్ఫుల్గా టైంకు రాజకీయ సమీకరణ లెక్కలేసుకుని సరైన పొత్తులు ఎవరి సంఖ్య ఎక్కచ్చు ఎవరి భుజం ఎక్కచ్చు ఎట్లా మనం అధికారంలో లెక్కలేసుకుంటూ ఆ రకంగా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన హిస్టరీ ఏదైనా ఉంటే ఉదాహరణగా ఇది ఇట్లా కూడా చేయొచ్చు రాజకీయాల్లో ప్రజాస్వామ్య రాజకీయాల్లో అని చెప్పడానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పెద్ద తార్కాణంగా ఉదాహరణగా స్టడీ మెటీరియల్గా రీసెర్చ్కి పనికొచ్చే దీని కింద ఉంటుంది అనేది మా ఉద్దేశం. చేసిన అది ఆ రోజు కాదు, ఈరోజు ఇంకా పర్ఫెక్షన్కి పోతుంది. మధ్యలో ఏదన్నా రాజశేఖర రెడ్డి గారు లాంటి పూర్తిగా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కావడం వల్ల ఆయన పప్పులు ఉడకలేదు చంద్రబాబు నాయుడు గారికి. కానీ మామూలు పద్ధతిలో అంతకుముందు కాంగ్రెస్ ఉన్నట్టు ఎలాగ ఎన్నికల సమయానికి లేచి అభ్యర్థులను పెట్టుకుని రొటీన్ రాజకీయం చేసే పార్టీలు అయితే ఈయన ఎత్తుగడల ముందు దిగదుడుపు అనేది కూడా ఖాయంగా చెప్పచ్చు. ఇది దీనికి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారిది, ఆయన పార్టీ గురించిన అంచనా అందరి దృష్టిలో ఉన్నది, అందరూ అబ్జర్వ్ చేసింది, ఆ రోజు అబ్జర్వ్ చేసింది, తర్వాత అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చింది, ఈ రోజుగా లోతుగా పరిశీలించకుండా పైపైన తడిమిన తెలిసేది. ఇది తెలుగుదేశం పార్టీ జర్నీ, ప్రయాణం, ప్రస్థానం అప్పటి నుంచి ఇప్పటి వరకు. అండ్ ఇప్పుడు ఎండుకు అవసాన దశలో ఉన్నాక ఇంకా ఫైనల్ స్టేజ్లో ఇప్పుడుంది. ప్రతి పార్టీకో ప్రతి దీనికో సైకిల్ ఉన్నట్టే ఇది కూడా 40 ఏళ్లతో అంతిమ దశకు వచ్చి ఇంకా అవసాన దశలో వెంటిలేటర్ మీద ఉన్న దీనిలాగా నిలబడినప్పుడు ఉన్న పరిస్థితి. ఇప్పుడు దీని నుంచి పాతది ఎన్టీ రామారావు గారిది ఆలోచన తెచ్చుకొని మరి ఒకసారి ఆ పూర్ణకం తెచ్చుకొని ఆ ఆవేశం తెచ్చుకొని ప్రజల నుంచి ఏదైనా రెస్పాన్స్ సంపాదించుకోవాలా, సానుభూతితో లేక సహానుభూతితో లేక అభిమానం సంపాదించాలనే ప్రయత్నం ఇక 2 రోజులుగా జరుగుతుందనేది మాకు అనిపిస్తోంది. దీని మీద నుంచి ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒకటెవరు అనుకుంటే ఇంతకాలంగా జరుగుతూ వచ్చినవి, ఈ 27 ఏళ్లుగా ఈ పార్టీ చేస్తున్న వస్తే అది ఒక పెద్ద పురాణం అవుతుంది. ఖచ్చితంగా రికార్డ్ చేస్తారు, వస్తాయి బయటికి అవి కూడా. బట్ ఈ మొత్తంలో ఆ రోజు నుంచి ఈ రోజుకు వచ్చిన రామారావు గారిని ఆ రోజు ఈనాడు అనే పత్రిక ఆయన ఉన్న ఆయన ఆవేశాన్ని ఆయన తపనను దానికి ఒక షేప్ ఇచ్చి స్టేజ్ మేనేజ్ చేసేస్తే అదే ఈనాడు మళ్ళీ 95లో ఆయన వద్దనుకున్నాక తీసి పక్కన ఎట్లా పెట్టింది, ఆ రోజు చంద్రబాబు నువ్వు ఏలగంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది, ఇది కూడా హిస్టరీ స్టడీ చేస్తే దాన్ని స్టడీ చేయాలా. ఒక మీడియా రోల్ అసలు అంత ప్రజాస్వామ్యంలో అంత సాధ్యమా అనుకునేంతగా వాటిని పొజిషన్ వాటిని ఎంజాయ్ చేయడం, వాటిని అలౌ చేయడం, అది రియల్ ప్రజాస్వామ్యానికి ఏ రకంగా ఉపయోగపడగా ఆ స్ఫూర్తికి ఏ రకంగా భంగం కలిగిస్తుందనే దానికి కూడా ఆ ఈనాడు పత్రిక ఆ యాజమాన్యం మనకి ఈరోజు కనపడతాయి.
పాతవి ఒకసారి ఊరికి తిరిగేస్తుంటే మాకే కనిపించాయి. 95లో నిన్న ఎక్కడ రాయలే, ఇది కూడా పెడితే బాగుండేది. నిన్న వాళ్ళ జర్నీ గురించి ఆ రెండు పత్రికలు, అంటే తర్వాత ఆ జట్టులో రాధాకృష్ణ వల్ల ఆయన జ్యోతి ఇది జాయిన్ అయినా, అంతకుముందు ఈనాడు అప్పటి నుంచి మోసింది, తర్వాత దించింది, పాడే కట్టింది, ఎవరికి ఎన్టీ రామారావు గారికి, ఆ తర్వాత ఈయన కిరీటం పెట్టింది, ఈయన నిలబెట్టింది, ఈయన చెక్స్ బ్యాలెన్సెస్ పెట్టుకుంటూ వచ్చింది. ఇదంతా పొలిటికల్ మేనేజ్మెంట్ బ్యాక్ స్టేజ్ నుంచి రామోజీరావు గారు చేస్తుంటే అందులో భాగంగా కొన్ని సేలియంట్ కనిపించాయి. ఇదే రామారావు గారిని ఇవన్నీ పెట్టింటే బాగుండేది. ఈ మొత్తం హిస్టరీలో మా పాత్ర ఇదని ఈనాడు పెట్టుకుంటే నిజంగా బాగుండేది. ఈ 95లో కార్టూన్ చూస్తే కనపడుతుంది, చంద్రబాబు చావు బాధితే రామారావును, ఆయన పడిపోయాడు లేవట్లా, అక్కడున్న అంపైర్ రెఫరీ అతను నంబర్లు చెప్తున్నాడు, 1, 2, 3, 4, 1000, 2000 అంటున్నాడు, లేవలేకపోతున్నాడు అనేది రామారావు చంద్రబాబు ఎన్టీ రామారావు గారి మీద ఆ పత్రిక. ఏ రామారావు గారినైతే అధికారం తీసుకురావడంలో కొన్ని సరైన ధోరణి కాని వాటిని కూడా అమలు చేసి అనుసరించి పత్రికా విలువలకు విరుద్ధంగా చేసిందో, ఆ పత్రిక 95 వచ్చేసరికి ఇదే డంప్ చేశాక వేసిన కార్టూన్ ఇది. ఆ పత్రికది కార్టూనిస్ట్ మీద కాదు, నాకు ఆ పత్రిక యాజమాన్యం లైన్ చెప్పేది. అలాగే ఆయన సాగరంపుతున్నారని దాని మీద అంపచేయ మీద ఉన్న భీష్ముడు చేసి వీళ్ళందరూ పక్కన చూస్తున్నది. అలాగే అక్కడ భూతాలు నాశనం చేస్తున్నాయి టీడీపీలోని అప్పట్లో ఎన్టీ రామారావు లక్ష్మీ పార్వతి వీళ్ళ వేసినవి. అలాగే ఈయన అప్రజాస్వామికంగా పార్వతి లక్ష్మీ పార్వతి ఒక్కదాన్ని సపోర్ట్ చేస్తూ మొత్తం ప్రజా ఎమ్మెల్యేలందరికీ భిన్నంగా విరుద్ధంగా వాళ్ళ అభిప్రాయానికి విరుద్ధంగా ఎట్లా చేస్తున్నారు అనేది. ఇలాంటివి చాలా వచ్చాయి, ఎగతాళి చేస్తూ ఇంకోటి చేస్తూ ఈరోజు అవి కనపడట్లా. ఇది ఎందుకు చెప్తున్నామంటే మీడియా రోల్ ఎట్లుండాలి, దట్ షుడ్ రిఫ్లెక్ట్, ఒక పక్క ఉన్నది వాస్తవం చెప్తూ అభిప్రాయం వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు చెప్పుకోవచ్చు అనేది మామూలు జర్నలిజం బేసిక్ తెలిసిన వాళ్ళందరూ చెప్తారు. నేను దాని జోలికి కూడా పోవట్లేదు, కానీ అందులో సాక్షి ఈ పక్క సాక్షి పత్రిక ఉంది, సాక్షి మీడియా ఉంది. అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పెట్టిన పత్రిక, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పెట్టిన టీవీ, జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు భారతి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి బొమ్మే పైన పెట్టుకున్నాం. అయినప్పటికీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో న్యూస్కు సంబంధించి అది విలువలను పాటిస్తుంది. కానీ వీళ్ళు పేరుకు మీడియా దాన్ని చెప్పుకొని చేసే తతంగం అంతా కూడా ఎట్లా ఉంటుందంటే, ఒక పార్టీని అప్పుడు మొదలుపెట్టింది, అది ఆఖరికి పోయి ఒక వ్యక్తిని, రేపు చంద్రబాబు వద్దనుకుంటే ఇంకోరు నెత్తే కూడా ఆయన కూడా ఇట్టే పడేస్తారు, ఏం వాళ్ళకేం ఇది ఉండదు. ఇది ఆ పత్రిక మీడియా అనుసరిస్తున్న విధానం ఏదైతే ఉందో దాన్ని స్టడీ చేయడానికి కూడా ఈ సందర్భం ఉపయోగించుకోవాలనేది మా అభిప్రాయం. ఇంకా ఇప్పటికొస్తే దాని కొనసాగింపుగా గత నెల రోజులుగా జరుగుతున్న మొత్తం అసెంబ్లీ మొదలైనప్పటి నుంచి మీరు గమనిస్తే ఇదే సంప్రదాయం ఏదైతే ఆ రోజు నుంచి వాళ్ళు వద్దనుకుంటే ఒక గాల్లో నుంచి అయినా శూన్యంలో నుంచి ఒకటి ఎట్లా క్రియేట్ చేస్తారో, లేక ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ 4 చోట్ల జరిగినట్టు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వాళ్ళ మీడియాలో అక్కడక్కడ కనపడడం, దాని మీద టీడీపీ రియాక్ట్ కావడం, వీలైతే 4 ధర్నాలు లాంటివి 50 మంది 20 మంది చేయడం, అవి తీసుకొచ్చేసి మళ్ళీ దీంట్లో పెట్టడం, దాని తర్వాత వీళ్ళు ఎక్కడికో లెటర్లు రాయడం, హడావుడి చేయడం, మరుసటి రోజు ఇంకోటి అందుకోవడం. మొన్న అసెంబ్లీలో మనం గమనించినాం, అసెంబ్లీ మొదలైన రోజు నుంచి ఆ రోజు నుంచి రైజ్ కావాల్సిన క్వశ్చన్ ఒకటే, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి ఎందుకు రాలేదు, అదొక పాయింట్ తెలియదు. పోనీ ఆయన రానప్పుడు వీళ్ళు రామన్న వాళ్ళు కోర్టు జడ్జిమెంట్ అదేదో రాగానే ఇమ్మీడియట్గా సమరం చేసుకోవాలని ఏదో మేము ప్రజా సమస్యల మీద మాట్లాడతామని వీళ్ళకి వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు, సరే మంచిది. వచ్చిన వాళ్ళు ఎందుకు తమకు దొరికిన సమయాన్ని ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి కానీ ఇంకో దాన్ని ఎందుకు వాడుకోలేదు, మొత్తం జరిగిన 12 వర్కింగ్ డేస్ 13 వర్కింగ్ డేస్ గొడవ మాత్రమే చేస్తూ అల్లరి అరాచకం క్రియేట్ చేస్తూ అక్కడ అన్ని రకాలుగా సభ జరగకుండా అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నాలు చేశారు, ఆ తర్వాత అంతా అయిపోయాక మళ్ళీ మాకు అవకాశం రాలేదని ఎందుకు అన్నారు, ఇవన్నీ వాళ్ళ ఆన్సర్లు ఇవ్వాల్సినవి, అలిగేషన్స్ చేయడం కాదు. అక్కడ నీకు అసెంబ్లీలో అత్యధిక మెజారిటీ 151 మందితో గెలిచి
అధికారంలోకి వచ్చిన పార్టీ ఉంది, మీ 23 మంది ఉంది, అందులో ఒక ఆరుగురు ఐదుగురు నలుగురు ఐదుగురు వాళ్ళ పక్కన కూర్చుంటున్నారు, వాళ్ళు మిమ్మల్ని మీ దగ్గర నుంచి పక్కకు జరిగి మీ స్ట్రెంగ్త్కు అంత స్ట్రెంగ్త్ ఉన్న మెజారిటీ ఉన్న వాళ్ళ దీనికి అభిప్రాయానికి విలువ ఇస్తారనేది మీకు తెలిసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాంట్లో కూడా ఆ చర్చలో మీరు పాల్గొని మీ అభిప్రాయం చెప్పిండొచ్చు తెలుగుదేశం పార్టీ, లేదా మీకు ఏదన్నా ఆరోపణలు చేయాలంటే ఆ సమయాన్ని వినియోగించుకోవచ్చు. ఆ ప్లాట్ఫామ్ను పూర్తి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు పలాయనం చిత్తగించారనే దానికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఈ విషయమే మంత్రులు అడిగారు, మిగిలిన వాళ్ళు అప్పుడు క్వశ్చన్ చేసిన. నేను ఈరోజు ఎందుకు రైజ్ చేస్తున్నా అంటే, మీరు ఆ రోజు దొరికిన అవకాశాన్ని అసెంబ్లీలో ఉపయోగించుకోకపోగా దాని సందర్భంలో అసలు సంబంధం లేని ఇష్యూ, అసలు జరగని ఇష్యూ సారా ఇది ఏదో తీసుకొచ్చేసి అది ఎక్కడో ఐసోలేటెడ్గా చిన్నగా ఒక ఆ పత్రిక వాళ్ళు కూడా ముందు ఊహించినట్లా తర్వాత ప్లాన్ చేసినట్టున్నారు. అక్కడ జోన్ పేజీలోనే ఇంకొస్తే దాన్ని తీసుకొని దాన్ని పెద్దది చేసి దాన్ని తీసుకొని మొత్తం ఈ 12-13 రోజులు ఇంక వేరే ఏమీ లేనట్టు రోజు దాని మీదనే వచ్చి గొడవ చేయడం అనేది మరో విచిత్రము. డెలిబరేట్ కాన్షియస్గా కావాలని అసెంబ్లీ దాన్ని కూడా దుర్వినియోగం చేయాలంటున్నారనేది అక్కడ బయటపడింది. వేరే ఏమి ఎక్కర్లా దానికి, నిజంగా కానీ ఏదైనా అక్రమ సారానో ఇంకోటి జరిగి ఉంటే అక్కడ చిన్న మామూలు బేసిక్ లేమని ఎవరినన్నా అంత కనీస జ్ఞానం ఉండే వాళ్ళని అడిగినా చెప్తారు. అది అన్నీ కూడా కొన్ని గంటల్లోనే కన్జ్యూమ్ చేసిన కొన్ని గంటల్లోనే దాని రిజల్ట్ ఉంటుంది, డెత్స్ జరుగుతాయి, బయటకు వచ్చేస్తుంది, ఎవరు ఆపలేరు. అది కాదు మరో అది ఆ 7 రోజులు 8 రోజులు స్ప్రెడ్ అయ్యింది, అది కూడా ఆ రీజన్ కాదనేది వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడ రికార్డ్ దీంట్లో రాలేదు. అసలు అట్లాంటిది ఏమన్నా ఉంటే అంత్యక్రియలు అవి జరిగేవా, ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయని ఎంత చెప్పినా వాళ్ళు ఎక్కించుకోవాలి. ఎందుకు ఎక్కించుకోవాలి అంటే ఎక్కించుకోదలుచుకోవాలా, వాళ్ళకు అడ్డంగా ఏదో ఒక బండో రాయవేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తుడుచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు ఎందుకు అని అంటే, మొన్న బడ్జెట్లో కానీ అంతకుముందు కానీ ఇప్పుడు మనం 3వ సంవత్సరంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు తాను మేనిఫెస్టోకు ముందు ప్రజల్లో తిరిగి మేనిఫెస్టో తయారు చేసి మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో 95% 2వ సంవత్సరం దాటే సమయంకే ఒక అరాకరవంటి అవి పూర్తి 95-96% ఇప్పటికి పూర్తి అయినాయి. ఇన్ని హామీలు అమలు చేసి తూచా తప్పకుండా తాను హామీ ఇచ్చి చేసి చూపిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. దాన్ని ఎట్లా ఫేస్ చేయాలని వాళ్ళకి అర్థం కావట్లేదు.